అంబికా ఆర్ట్ ప్రొడక్షన్స్ జంపు జిల్లాని. నేను బ్యానర్ పేరు చెప్పిన వెంటనే మీరే అంటారు అనుకొని ఉంటారు జంపు జిల్లాని అని. ఈ టైటిల్ మనందరికీ తెలుసు, జంపు జిల్లాని అనేది చాలా ఫేమస్ వర్డ్, దాన్ని ఈరోజు ఈ సినిమా టైటిల్గా పెట్టడం జరిగింది. టైటిల్ ఎంత ఆ టైటిల్ వినగానే మనకి ఎంత అరే ఈ టైటిల్ ఏంట్రా అనుకునే విధంగా ఉంటుంది కదా, ఆ టైటిల్ వినగానే ఎంత హాయిగా నవ్వుకుంటామో ఈ సినిమాలో ప్రతి ఒక్కళ్ళు చెప్తుంది. నేను చెప్తున్నాను కాదు, నిజంగానే మనస్ఫూర్తిగా చెప్తున్నాను. 2.5 అవర్స్ హ్యాపీగా నవ్వుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు, అంత చక్కటి చిత్రం ఇది. ఆల్రెడీ తమిళ సినిమా, ఇది తమిళనాడులో పెద్ద హిట్, ఆల్రెడీ ప్రూవ్డ్ సబ్జెక్ట్, ఇది ప్రూవ్డ్ హిట్. దాన్ని తెలుగులో మన రాజా గారు, ప్రొడ్యూసర్ రాజా గారు, రామచంద్రరావు గారు వాళ్ళ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. చాలా అత్యద్భుతంగా వచ్చింది సినిమా ఇది. దాని కారణం కూడా ఏంటంటే, ఎంత తమిళ్ రీమేక్ అయినా సరే దాన్ని మనం యాజ్టిగా తెలుగులో ఒక నేటివిటీకి చాలా దగ్గరలో, మన తెలుగు స్లాప్స్టిక్ కామెడీకి చాలా దగ్గరలో బ్రహ్మాండంగా. ఇక డైరెక్టర్ గారి గురించి చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. మన ప్రూవ్ డైరెక్టర్ మన సత్యబాబు గారు, ఆయన చేసిన సినిమాలు మీకు తెలుసు. రీసెంట్గా ఇంతకుముందు రిలీజ్ అయిన సినిమా బెట్టింగ్ బంగరాజు పెద్ద హిట్, ఉషాకన్ పిక్చర్స్ వాళ్ళది, అందులో కూడా నేను చాలా మంచి వేషం చేశాను. మళ్ళీ ఇందులో నా క్యారెక్టర్ కూడా చాలా మంచి వేషం, అప్పులిచ్చి ఒక వెరివాళ్ళలాగా అప్పుల వాళ్ళ వెనకాల తిరిగి డబ్బులు వసూలు చేసుకోవడానికి నానా కష్టాలు పడే క్యారెక్టరు, చాలా బాగుంటుంది సినిమా ఆయన క్యారెక్టరు. అట్లాగే నా ఒక క్యారెక్టర్ కాదు, ఇందులో లేని వాళ్ళనే లేరు కమెడియన్స్. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది కమెడియన్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ అందరు కమెడియన్స్ దీనిలో ఉన్నారు. ఇక మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అంతమంది కమెడియన్స్ తోటి. ఇక ఓవరాల్గా ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, హీరో నరేష్ గారు. నరేష్ గారు మామూలుగానే ఆయన చేసే సినిమాలన్నీ మనం చూస్తుంటాము, మీరు చూస్తుంటారు. ఎన్ని మంచి సినిమాలు, ఎన్ని పెద్ద హిట్ సినిమాలు కూడా ఆయన చేసిన సంగతి మీకు తెలుసు. అయితే ఈ సినిమాలో ఒక విచిత్రం ఏంటంటే, డ్యూయల్ రోల్, ఆయన డ్యూయల్ రోల్ చేస్తున్నారు, డబుల్ రోల్. ఒక నరేష్ ఉంటేనే ఎంత నవ్వుకోవచ్చు తెలుసు మీకు, ఇక ఇద్దరు నరేషులు. ఇక కామెడీకి ఇక అవతల లేవు అన్నట్టు ఈ సినిమాలో మిగతా కామెడీ ఆర్టిస్టులు మొత్తం దాదాపు 20-25 మంది కమెడియన్స్ ఈ సినిమాలో, ఇద్దరు హీరోలు నరేష్. అలా ఈ సినిమా ఒక ప్రూవ్డ్ సబ్జెక్టు, ఆల్రెడీ చెప్పాను మీకు నేను, అంత బ్యూటిఫుల్ కామెడీ తోటి మీ ముందు రాబోతుంది. అనుకునే విధంగా ఏంటంటే, యాజ్ ఇట్ ఈస్గా సాంగ్స్ కూడా చాలా గొప్ప హైలైట్ అయిపోతాయి సినిమాలో. అన్నీ జనరల్గా ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చింది కదా అని చెప్పేసి అటుగడ వెళ్ళిపోయి ఫారిన్ కంట్రీ వెళ్ళిపోయి ఓ సాంగ్ పాడుకొని రావడం ఇలా కాదు, అది కూడా అలా వెళ్ళినా కూడా సిచ్యువేషనల్ సాంగ్స్ అన్నీ దీనిలో. సో అన్నీ దీన్ని డెఫినెట్గా సమకూర్ని ఈ సినిమాకి టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ, ఆర్టిస్టులకు ఎంతమంది చెప్పాలి ఇక, ఇక పోసాన కృష్ణమౌళి గారు, నేను, సనా గారు, జయప్రకాష్ రెడ్డి గారు, ఇక లేని వాళ్ళు ఎవరున్నారు అని అనుకోవాలి. ఇక కమెడియన్స్ అందరూ ఉన్నారు దీనిలో, వాళ్ళ క్యారెక్టర్స్ మీ అందరికీ తెలుసు ఎలా పోషిస్తారనేది. అంత గొప్పగా ఈ సినిమాలో టెక్నీషియన్స్ ఆర్టిస్టులు చక్కగా కుదిరారు. నేను మరీ పొగుడుతున్నాను కదా సినిమాని, మీరు సినిమా చూసిన తర్వాత మీరే పొగుడుతారు. డెఫినెట్గా సక్సెస్ అయిన తర్వాత సినిమా మళ్ళీ మీ ముందుకు వచ్చి ఇదే మాట చెప్పబోతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరు చూసి ఈ సినిమా ఆనందించాలి. ఈ సినిమాతో నరేష్ గారికి, అలాగే అంబిక రామచంద్ర గారు, ప్రొడ్యూసర్స్ గారు రాజా గారు, అట్లాగే మా ప్రొడ్యూసర్ హెడ్ కృష్ణ గారు, అంబిక కృష్ణ గారు, వీళ్ళందరికీ కూడా మీ ఆశీర్వాదాలు కావాలి, సినిమాకి కావాలి, మా అందరికీ కావాలి. తప్పక చూడండి జంపు జిల్లాని, చూసి ఆనందించండి. థ్యాంక్ యూ. మీ రఘుబాబు నమస్తే.